తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ప్రస్తుతం రాజ్భవన్లో శశికళ గవర్నర్ తో భేటీలో ఉన్నారు. డీటెయిల్స్ మనం భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఉదయం నుంచి కూడా పన్నీర్ సెల్వం కొంచెం దూకుడుగానే ఉన్నారు. ఇందాక మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా ఒకింత కాన్ఫిడెన్స్ అయిన బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు? స్పష్టమైన తేడా చూడొచ్చు. గతంలో రెండు సార్లు జయలలిత ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం బాడీ లాంగ్వేజ్ చూసాం. మొన్న ఈవెన్ థర్డ్ టర్మ్ జయలలిత చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ చూసాం. కానీ గత రెండు రోజులు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే పూర్తిగా దూకుడు కనిపిస్తుంది. ఏదైనా తేల్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఈ థర్డ్ టర్మ్ సీఎం, ఇంతకంటే పెద్ద పోస్ట్ ఆయన చేపట్టలేరు. ఇప్పుడు శశికళ గవర్నమెంట్ లోన ముఖ్యమంత్రి ఆమె అయితే గనక మళ్ళీ ఆయన డిప్యూటీ ఏదో ఒక మంత్రిగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ మళ్ళీ జయలలిత కేబినెట్ లో ఆయన రెవెన్యూ మినిస్టర్ గా రకరకాల పోర్ట్ఫోలియో చేశారు. సో ఇక రాజకీయాల్లో తను తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆయనలో దూకుడు కనిపిస్తోంది. దూకుడు నిర్ణయాలు, మూడు నాలుగు నిర్ణయాలు, వేద నిలయాన్ని అంటే పోలీస్ గార్డెన్ లోని జయలలిత నివాసాన్ని దాని మెమోరియల్ గా మార్చడం విషయంలో కానీ, చెన్నై పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఈ అన్ని విషయాల్లో కూడా చాలా దూకుడు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. దీనికి ఆయన ఆయనకున్న సపోర్ట్ కూడా, ఇటువంటి సమయంలో ఒక వెన్నెముక్క లేని చీఫ్ మినిస్టర్ గా ఉంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంతకాలం విధేయత అన్నది ఓకే, జయలలితకు విధేయతతో ఆయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. బట్ ఇప్పుడు కొంత ఒక తన ఒక స్పైన్ ఉన్న చీఫ్ మినిస్టర్ గా, వెన్నెముక ఉన్న చీఫ్ మినిస్టర్ గా, దూకుడు నిర్ణయాలు తీసుకోవలసిన చీఫ్ మినిస్టర్ గా ఇప్పుడు డెఫినెట్ గా ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే కొంత శశికళ మీద అయితే పర్సనల్ గా చాలా వ్యతిరేకత ఉంది. సో ఆమె చీఫ్ మినిస్టర్ కావద్దని కోరుకునే వాళ్ళు తమిళనాడులో సామాన్య ప్రజలు చాలా మంది కూడా ఉన్నారు. నెంబర్స్ ఆర్ విత్ శశికళ, బట్ ప్రజలు శశికళ వైపు ఉన్నారు అంటే ఎవరు కూడా దానికి అంగీకరించరు. సో అందుకనే ఆయన దూకుడు మరింతగా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటికి మొన్నటికి ఆయన బాడీ లాంగ్వేజ్ లో మార్పును గాని, తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు గాని, తాను అవసరమైతే స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ గా స్ట్రాంగ్ లీడర్షిప్ ను తమిళనాడుకు అందించగలనన్న మెసేజ్ అంటే ప్రజలకు, తర్వాత ఇటు ఎమ్మెల్యేలకు కూడా మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా తమిళనాడులో ఎలక్షన్ కోరుకోవట్లేదు. సో ఈయన ముఖ్యమంత్రి అయితే 4 సంవత్సరాల పాటు గవర్నమెంట్ కంటిన్యూ చేయగలుగుతారా, స్ట్రాంగ్ లీడర్షిప్ అందించగలుగుతారా అని ఎమ్మెల్యేలకు కూడా డౌట్ ఉంటుంది. సో అందుకోసమే ఇటువంటి దూకుడు నిర్ణయాలు, తర్వాత దూకుడు సవాళ్లను ఎదుర్కొనేలా, తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్ లో దూకుడు కాని, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ప్రజలకు ఒక మెసేజ్ పంపించేందుకే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే భరత్, ఇంకోటి ఫస్ట్ నుంచి రెండు వర్గాలు కూడా ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని చెప్తున్నాయి. శశికళ ఆల్రెడీ క్యాంప్ రాజకీయాన్ని కూడా మొదలుపెట్టారు. అసలు నిజానికి ఎవరికి ఎంత బలం ఉందంటారు? నెంబర్ విషయంలో వచ్చేసరికి ఎప్పుడు కూడా పన్నీర్సెల్వం తనకు 117 లేక 130 మంది ఉంది చెప్పట్లేదు. ఇప్పటికీ పన్నీర్సెల్వం క్యాంప్ చెప్తుంది కేవలం 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకొద్ది మంది వస్తారు అని మాత్రమే చెప్తున్నారు. బట్ వేరే శశికళ మాత్రం 135గా ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నట్లు చెప్తున్నారు. నెంబర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా శశికళతో ఉంది నెంబరు, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో శశికళకు ఉన్నారు. అయితే ఆమె చెప్తున్నట్లుగా 130 మంది లేకపోవచ్చు, కొంత తక్కువ సంఖ్యలో మాత్రం ఉండొచ్చు. ఇంకొద్ది మంది ఎమ్మెల్యేలు శశికళ వైపు ఉన్నవాళ్ళు కూడా పన్నీర్సెల్వం వైపు వచ్చే అవకాశం ఉంది. పన్నీర్సెల్వంకు మద్దతు రోజు పెరిగిన కొద్దీ పెరుగుతుంది. మొన్న రాత్రి ఒకళ్ళిద్దరు కూడా రాలేదు. నిన్న అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయను వాళ్ళు వచ్చారు. ఇవాళ మధుసూదన్ ప్రెసిడియం చైర్మన్ వచ్చారు, లీగల్ వింగ్ చైర్మన్ వచ్చారు, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు. సో మద్దతు అన్నది రాను పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీ, బీజేపీ స్ట్రాటజీ కూడా ఇదే, ఎంత డిలే చేస్తే అంత పన్నీర్సెల్వంకు మద్దతు పలుకుతుంది, తమకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ తమిళనాడులో ఉంటుంది. అందుకనే ఈ విషయంలో గవర్నర్ ఎన్ని రోజులు రాకుండా ఒత్తిడి తీసుకొచ్చింది 3 రోజుల పాటు. ఇవరికి ఇవాళ వచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా నిర్ణయం తీసుకుంటారన్న గ్యారంటీ కూడా లేదు. బట్ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో నెంబర్ ఎవరుంటే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావాలి. కేవలం ప్రజలు ఉన్నారనో లేకపోతే సింపతి మీద చీఫ్ మినిస్టర్ అయ్యేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారో, ఎవరైతే నెంబర్ ఉంటుందో
వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో శశికళ ఇప్పుడు ఇదే ఆయుధాన్ని వాడుకోనుంది, గవర్నర్ కు స్పష్టంగా చెప్పనుంది వెంటనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి అని చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి తదుపరి చర్య శశికళది ఉండబోతుంది. సరైన రెస్పాన్స్ రాకుంటే అవసరమైతే ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్రపతి భవన్ లో కూడా పర్యటన చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది. భరత్, ఓవరాల్ గా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు నిబంధనలు అనేవి ఈ ఇద్దరిలో ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఎస్, ఇక్కడ నిబంధన అంటే ఎవరు దానికి అన్వయించుకోవడం. రాజ్యాంగంలో ఒకటే ఉంది, అతిపెద్ద రాజ్యాంగంలో ఒకటి ఏంటంటే గవర్నర్ చీఫ్ మినిస్టర్ ను ఎమ్మెల్యేలకు చీఫ్ మినిస్టర్ ను నియమిస్తారు అని ఉంది. చీఫ్ మినిస్టర్ ఎవరు నియమించాలి? అత్యధిక స్థానాల సంఖ్యలో ఉన్నవారిని, ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయగలరో వాళ్లను నియమించాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నెంబర్ ఎవరికి ఎక్కువ ఉందో కూడా తెలుసుకోవాలి. ఎవరికి నెంబర్ లేనప్పుడు కూడా జనరల్ గా సంప్రదాయం ఏంటంటే శంకర్ దయాల్ శర్మ 1996 లో ఎవరికి నెంబర్ రానప్పుడు, అంటే ఎవరికి కూడా మెజార్టీ లేనప్పుడు అతి ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీని ఆయన అధికారంలో పిలిచారు. అప్పుడు 1996 లో కాంగ్రెస్ కు మెజార్టీ రాలేదు, కేంద్రంలో బీజేపీకి మెజార్టీ రాలేదు. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాల్ శర్మ అతి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు బీజేపీ సాధించింది కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీ బీజేపీకి ఇచ్చారు. కానీ బీజేపీ మెజార్టీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ హయాంలో గవర్నమెంట్ ఏర్పడింది. సో అప్పటి నుంచి ఏంటి ఒక సాంప్రదాయం వస్తుంది ఏంటంటే రాష్ట్రపతి, అప్పటి రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాల్ శర్మ సాంప్రదాయాన్ని చాలా మంది గవర్నర్లు రాష్ట్రపతులు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ గవర్నర్ ఇద్దరికి మెజార్టీ లేదనుకున్న పక్షంలో శశికళకి ఎక్కువ మంది ఎమ్మెల్యే వెళ్ళారా, పన్నీర్సెల్వంకి ఎక్కువ మంది ఎమ్మెల్యే వెళ్ళారా, ఇది చూసి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరుకుంటే వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానానికి జనరల్ గా పలకాలి. కానీ ఆ సంప్రదాయాన్ని విద్యాసాగర్ రావు ఇప్పుడు ఫాలో అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఎవరికి మెజార్టీ లేనప్పుడు ఆ ఎక్కువ సంఖ్యలో ఎవరికి ఉంటే వాళ్ళకు పిలుస్తున్నారు. కానీ మొత్తానికి గవర్నర్ తో ఇరువురి భేటీ ముగిసింది. సుమారు 5 గంటల ప్రాంతంలో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. 5:20 వరకు కొనసాగింది. ఆ తర్వాత 7:30 గంటల ప్రాంతంలో శశికళ గవర్నర్ తో భేటీ అయ్యారు. 8 గంటల వరకు ఆ భేటీ కొనసాగింది. సుమారు 1/2 గంట పాటు ఇద్దరు చర్చించారు. ఇద్దరు భేటీ ముగిసిన అనంతరం తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎలా మారబోతున్నాయి అనేది డిస్కస్ చేద్దాం భరత్తో. భరత్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఓవరాల్ గా ఎన్ని అంశాలు ఉన్నా గవర్నర్ ముందు ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే కాంగ్రెస్ ల రోల్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎస్ యశోద, ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు చాలా కీలకం. నిజానికి డిఎంకే కాంగ్రెస్ రెండు కూడా 2004 నుంచి అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్నాయి. 12 సంవత్సరాలుగా 2G స్కామ్ వచ్చినా ఏ స్కామ్ వచ్చినా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి, కలిసే ఉన్నాయి. మొన్నటి ఎలక్షన్స్ లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. 89 సీట్లు డిఎంకేకి వస్తే 9 సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. కానీ ఎంటైర్ ఎపిసోడ్ లో రెండు పార్టీలు రెండు డిఫరెంట్ ఫ్యాక్షన్స్ కు, అన్నాడిఎంకేల ఫ్యాక్షన్స్ కు మద్దతు పలుకుతున్నాయి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే శశికళ ఫ్యాక్షన్ కు మద్దతు పలుకుతుంది. అవసరమైతే కొద్దిమంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళ 9 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ శశికళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ శశికళకు మద్దతు పడుతుందంటే బీజేపీ పన్నీర్సెల్వం కు సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి ఏమో ఎమ్మెల్యేలు లేరు, బట్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి గవర్నర్ ద్వారా కొంత డిలే చేయడం ద్వారా పన్నీర్సెల్వం కు సపోర్ట్ చేస్తుంది. సో పన్నీర్సెల్వం కు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ విల్ నాట్ సపోర్ట్ పన్నీర్సెల్వం, బట్ దేర్ చాయిస్ ఇస్ శశికళ నటరాజన్. శశికళ భర్త నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ మధ్యలో చాలా సార్లు సమావేశమయ్యారు. సో ఒకవేళ ఎమ్మెల్యేలు అవసరం పడ్డ పక్షంలో వాళ్ళ 9 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శశికళ నటరాజన్ కి ఇవ్వబోతుంది. దానికి అందుకని మనకు ఇండికేషన్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇక డిఎంకే విషయానికి వస్తే డిఎంకే కూడా ఎర్లీ ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ డిఎంకే కూడా వద్దు అనుకుంటారు. దీని కారణం ఏంటంటే జయలలిత చనిపోయి కేవలం 2 నెలలు మాత్రమే అయింది. అందువల్ల
ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడకపోతే డిఎంకి కూడా దే డోంట్ వాంట్ ఎలక్షన్స్ అయితే అదే సమయంలో శశికళ గనక చీఫ్ మినిస్టర్ అయితే కొంత అనడిఎంకే పార్టీ కూడా శశికళ కూడా జయలతలాగా పూర్తిగా మేనేజ్ చేసే సత్తా ఉంది నాలుగేళ్ల పాటు పూర్తి స్థాయి గవర్నమెంట్ ఇచ్చే సత్తా ఉంది ఎందుకంటే పార్టీ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా శశికళ చేతిలో ఉన్నారు సో అందుకని డిఎంకే కు ఆప్షన్ ఇష్టపడదు డిఎంకే కు స్టాలిన్ కు ప్రస్తుతం ఏంటంటే ఒకటి రెండు సంవత్సరాల పాటు పన్నీర్ సెల్వం పాలన కంటిన్యూ అయ్యి ఆ తర్వాత వీళ్ళలో ఇంటర్నల్ ఫైట్ కానీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఎలక్షన్ కావాలని డిఎంకేకు ఉంది సో డిఎంకే వైఖరి కూడా గత రెండు మూడు రోజులుగా చూస్తే పన్నీర్ సెల్వం తో చాలా సాఫ్ట్ వైఖరి ఉంది స్టాలిన్ కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జల్లికట్టు గురించి జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నాలుగేళ్లు పన్నీర్ సెల్వం కు అండగా ఉంటామని ఇచ్చారు సో డిఎంకే పార్టీ ప్రస్తుత పరిస్థితిలో పన్నీర్ సెల్వం కు సపోర్ట్ చేసిన 89 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఆశ్చర్యం లేదు 89 మంది ఎమ్మెల్యేలు అంటే 117 మంది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేసింది కావాలి అక్కడ సో పన్నీర్ సెల్వం కనుక ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకుంటే డిఎంకే సపోర్ట్ చేసినా ఆ విషయంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంటే అసలు బహుశా తమిళనాడు రాజకీయాల్లో ఈ విధంగా జరుగుతుంది రెండు ద్రవిడ పార్టీలు అంటే పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నా డిఎంకే ఫ్యాక్షన్ కు ఒక మరో ద్రవిడ పార్టీ అని డిఎంకే సపోర్ట్ పలుకుతుంది అని కలలో కూడా ఎవరు ఊహించలేదు బట్ అటువంటి సిచ్యువేషన్ చాలా దగ్గరలో ఉంది స్టాలిన్ తర్వాత మిగతా నేతల కామెంట్స్ కూడా చూస్తే కనుక శశికళకు వ్యతిరేకంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు శశికళను ప్రమాణ స్వీకారం చేయనివద్దు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అని వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు బీజేపీ సైడ్ వచ్చేశారు బీజేపీ చర్యల్ని వాళ్ళు సమర్థిస్తున్నారు తర్వాత గవర్నర్ సరైన చర్య తీసుకుంటున్నారు అని అంటున్నారు ఈవెన్ దో బీజేపీ డిఎంకే మధ్య లాస్ట్ 12 ఇయర్స్ గా వాళ్ళ మధ్య మిత్రులు కానప్పటి కానీ గతంలో డిఎంకే బీజేపీ కలిసే ఉన్నాయి 98 to 2004 ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్న సందర్భం కూడా ఉంది సో ప్రస్తుతం డిఎంకే బీజేపీకి దగ్గర అవుతుంది శశికళ నేతృత్వంలోని అన్నా డిఎంకే ఫ్యాక్షన్ కాంగ్రెస్ కు దగ్గర అవుతుంది సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ సో డిఎంకే కు సంబంధించి అయితే మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే దే ఆర్ టువర్డ్స్ పన్నీర్ సెల్వం ఒకటి అవసరమైతే మద్దతు ఇచ్చిన ఆచరణ లేదు ఆయన కనుక ఒక 30 మంది ఎమ్మెల్యేని జమ చేసుకుంటే ఆ తర్వాత 1-1.5 ఇయర్ పాటు కొద్ది కాలం పన్నీర్ సెల్వం కు సపోర్ట్ ఇచ్చి పూర్తి 4 సంవత్సరాలు సపోర్ట్ ఇస్తారని మాత్రం మనం ఊహించడం అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉంటే స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది కాబట్టి ఒక 1-1.5 ఇయర్ వచ్చి ఆ తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ వెళ్తే కనుక తమకు లాభం ఉంటుందని డిఎంకే భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భరత్.